డబ్బులు ఊరికేరా, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది? మీరు చెప్పండి మేడం. లేదు, ఆ కాన్సెప్ట్ గురించి వదిలేస్తాం. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. నేను చెప్పండి, డబ్బులు ఊరికేనా వస్తాయా? 100% రావు. అదే నేను చెప్తున్నాను, అది మీకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. మీరు మర్చిపోయారు, మీరు మర్చిపోయారు. అందుకే మీరు నగలు కొనినప్పుడు రూపాయికి రూపాయి పావలా ఇస్తున్నారు. మీరు మర్చిపోయిన దాన్ని ఊరికే రావు కిరణ్ గారు. కానీ గుర్తు చేస్తూ మీ షాప్ మెట్ల వరకు లాక్కొస్తున్నారు అందరినీ. ఈ టీవీలో పదే పదే ఏ ఛానల్ తిప్పినా కిరణ్ గారిది డబ్బులు ఎవరికి ఊరికే రావు అని రంగురంగుల టీషర్ట్లు వేసుకుని నవ్వుతూ అందరినీ ఏదో ఇంటికి వాయినానికి పిలిచినట్టు పిలిచేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న దాచుకున్న డబ్బులు అందరు తీసుకొని మీ షోరూమ్కి వచ్చేస్తూ ఉన్నారు. సో ఈ యాడ్స్ అనేవి ఎలా క్రియేట్ అయ్యాయి, అసలు ఎలా ఇంత స్మూత్ గా వాడుకునే, జస్ట్ నార్మల్ లాంగ్వేజ్ తో మీరు చెప్పేస్తున్నారు. నేను ఈ రోజు దాకా కూడా ప్లానింగ్ చేసి యాడ్ ఏ రోజు తీలేదు. ఓకే, నా మనసులో ఏం వస్తుందో అది నేను వాయిస్ లో రికార్డ్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే వాయిస్ లో అంటే నా ఫోన్ లోనే వాయిస్ లో రికార్డ్ చేసేసి తర్వాత మార్నింగ్ మా యాడ్ తీస్తాం కదా, వాళ్ళతో కూర్చోబెట్టి ఇటు మాట్లాడు. సో నేను చెప్పే ప్రతి ఒక్క మాటలు మీరు ఏ రోజు కూడా మీకు తెలిసే ఒక విషయం, నేను ఏ ఒక్క యాడ్లో కూడా మీరు లలితా జ్యువెలరీ కొనమని చెప్పలేదు. తెలుసా మీకు? మీకు గుర్తుందో లేదు చూడండి, మీరు ఒక్క యాడ్లో కూడా మీరు లలితా జ్యువెలరీలో నగలే కొనండి, ఇంకెక్కడ కొనవద్దని చెప్పలేదు. లలితా జ్యువెలరీలో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఎక్కడ కొనమంటున్నా. ప్రతి ఒక యాడ్ మీరు ఈ యాడ్ కాదు, ప్రతి ఒక యాడ్ మీరు పెట్టేది పోస్టర్స్ అన్ని లలితా జ్యువెలరీ కదా సార్, మీరు చూడమని ఎలా? లేదు, నేను లలితా జ్యువెలరీ అదే చెప్తున్నాను కదా మీకు. నేను మీకు చెప్పేది అర్థం కాదు. మీ లలితా జ్యువెలరీలో ఏ రోజు కూడా నగలు కొనమని చెప్పలేదు. ఏం చెప్పినాను, లలితా జ్యువెలరీలో వచ్చి కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికని రాదు. లేదు సార్, నేను ఒకసారి చూస్తాను మీ యాడ్ అయితే. ఇప్పుడు తప్పకుండా చూడండి మీరు, ఒకసారి చూపిద్దాం. అసలు ఎప్పుడు లలితా జ్యువెలర్ అని పేరు కూడా ఎత్తలేదు. లేదు అట్లా లేదండి, లలితా జ్యువెలర్లో కొనమని చెప్పలేదు. లలితా జ్యువెలర్ పేరు ఎత్తకుండా అట లలితా జ్యువెలరీ రాండే కంపేర్ చేయమంటున్నా. నగలు కొనడం పెద్ద విషయం కాదండి, లాస్ చేసుకోకుండా కొనాలి. టైంకి ఫోన్ చేయకుండా, హెల్త్ ని గమనించకుండా, ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయకుండా, కష్టపడి సంపాదించిన డబ్బును ఈజీగా వదులుకోవచ్చా? నగలు కొనడానికి అంటూ ఒక రోజు గడపండి. ధరల్ని కనీసం 4-5 కోట్లలో కంపేర్ చేయండి. ఏ నగలైనా సరే అసలైన ధర కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నా. రియల్లీ ఫెంటాస్టిక్ సార్, నిజంగా చాలా 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 బాగుంది. అండ్ వాయిస్ ఓవర్ కూడా దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఖచ్చితంగా డబ్బులు ఊరికే రావు అని అలర్ట్ చేస్తూ ఉన్న డబ్బుని ఎంత బాగా యూటిలైజ్ చేయాలి అనేది మీ కాన్సెప్ట్ అని నేను అనుకుంటూ ఉన్నాను. సో దాని గురించి ఏం చెప్తారు? ఈ మధ్య లేదు, ఈ మధ్య కూడా కొందరు షోరూమ్స్ వాళ్ళు చాలా ఆఫర్ ఇస్తున్నారు అన్నమాట. గ్రామ్కి 200 తక్కువ, 50 తక్కువ, 100 తక్కువ అని చెప్పేసి. ఇంకా ఇదో గిఫ్ట్లు అవి, మీరు కుక్కర్ తీసుకోండి, లేకపోతే గ్యాస్ స్టవ్ తీసుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్ తీసుకోండి, లేకపోతే వాషింగ్ మెషిన్ తీసుకోండి, ఏదేదో గిఫ్ట్గా ఇస్తున్నారు. ఒకటో ఒక విషయం మీకు చెప్తానండి, ఏదైనా గిఫ్ట్ ఇస్తారా, ఎవరన్నా ఫ్రీగా ఏమైనా ఇస్తారా? మనం నగలు కొనకుండా ఏమండి నాకు వాషింగ్ మెషిన్ ఇవ్వండి అని చెప్పి అడగండి, ఇస్తారా? లేదు. మీరు ఆ నగలు కొనినప్పుడు మీరు నాకు వాషింగ్ మెషిన్ వద్దంటే ఆ డబ్బులు దీంట్లో తగ్గించమంటే 100% దాంట్లో డిస్కౌంట్ చేస్తారు. అప్పుడు ఏమైందట, ఆ వాషింగ్ మెషిన్కే మీరే పే చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలా, అది మీరు అర్థం చేసుకోవాలా. మీరు చూడాల్సిన విషయం ఏం తెలుసా, బంగారం మనము ఎన్ని గ్రామ్ మన ఇంటికి తీసుకోపోతున్నాం, మనకేమొద్దు ఆ విఏలు ఛార్జెస్ ఆఫర్లు ఏది కూడా మైండ్లో పెట్టుకోవద్దు. ఓన్లీ మనం తీసుకోపోయేది బంగారం ఇంటికి ఎంత, మనం ఇచ్చే డబ్బులు ఎంత, ఇది రెండు చూసుకొని పేపర్ మీద రాసుకోండి. మనం 100,000 రూపాయలు ఇస్తున్నాము, మనకు ఎంత గోల్డ్, 20 గ్రాములు 22 గ్రాములు గోల్డ్ వస్తుంది, అది రాసుకొని 4 దగ్గర ఇప్పుడు ఎట్లా కంపేర్ చేయండి. ఇంకా ఫోటోలు గీటోలు వద్దు, ఇట్లా కంపేర్ చేయండి. ఎన్ని గ్రామ్ గోల్డ్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారో ఎంత డబ్బులు తీసుకొని అది చూడండి. ఓకే, అదే మీకు తెలియాలి. ఇంకా ఆఫర్లు గిఫ్ట్లు ఏమి, మనకి వాషింగ్ మెషిన్, వాషింగ్ మెషిన్ డబ్బులు దాంట్లో ఉన్నాయి. మీరు మీరు ఆఫర్లో పోయి నాకు వాషింగ్ మెషిన్ వద్దు, నాకు ఫ్రిడ్జ్ వద్దు అంటే టక్కన 7,000 కింద తగ్గిస్తారు. అప్పుడు ఆల్రెడీ వాషింగ్ మెషిన్ డబ్బులు దాంట్లో ఉన్నాయి. లేదంటే మీరు నగలు కొనుక్కకుండా మాకు వాషింగ్ మెషిన్ ఫ్రీగా అడగండి పోయి.